Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. పరిశీలి అందజేయడం జరిగింది మేడం. పదో తరగతి పరిశీలి అందులో 18,608 ఉత్తీర్ణులయ్యారు మేడం. ఉత్తీర్ణులైన వారిలో 13,511 మందికి ఫస్ట్ క్లాసులు, 3,522 మందికి సెకండ్ క్లాసులు, 1,575 మందికి థర్డ్ క్లాసులు వచ్చాయి మేడం. మన జిల్లాకి 68% ఉత్తీర్ణశాతం వచ్చింది మేడం. బాలికలకి 71%, వాళ్ళు 64% ఉత్తీర్ణత సాధించారు మేడం. వీరిలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని 30 మందిని ఇక్కడికి పిలిపించడం జరిగింది మేడం. చాలా సంతోషం. ఈ సంవత్సరం మన జిల్లా పాస్ పర్సంటేజ్ చూస్తే 68% 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్ వచ్చింది. అంటే లాస్ట్ గతం ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 3% ఎక్కువ పాస్ పర్సంటేజ్ మన జిల్లాలో 10th క్లాస్ సంబంధించి రావడం జరిగింది. సో దట్ ఇస్ గుడ్ ప్రోగ్రెస్. అదే కాకుండా 30 మంది ఈరోజు ఎవరెవరెక్కడికి వచ్చారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్. అంటే మీరు టాప్ 30లో ఉన్నారు ఈ జిల్లాలో. కానీ కొంతమంది సబ్జెక్ట్స్లో కూడా 100 out of 100, 99 out of 100, 99 marks వరకు కూడా తీసుకురాగలిగారు. మార్నింగ్ ఓన్లీ ఐ మెట్ వన్ ఆఫ్ ద సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్. ఆమె వచ్చింది, షీ గాట్ 100 out of 100 ఇన్ సైన్స్. సో ఐ టోల్డ్ నేను కూడా ఇప్పటి వరకు ఈ సంవత్సరాలు ఎడ్యుకేషన్లో ఐ నెవర్ స్కోర్డ్ 100 out of 100. సో ఇంత మంచి మార్క్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ఎడ్యుకేషన్, హెల్త్ ఈ సెక్టర్స్లో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది, క్వాలిటీ క్వాంటిటీ రెండింటి మీద. నాడు నేడు మీరు అందరూ చూసుకునే ఉంటారు, మీ స్కూల్స్లో కూడా జరిగే ఉంటుంది. అంటే ఇట్స్ ఆల్ లింక్డ్. ఎక్కువ మంది ఈసారి మీరు చూసి ఉంటారు మహిళలకి, అయితే ఆడవాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా స్కూల్లో కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలంటే టాయిలెట్స్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఏ స్కూల్ కూడా టాయిలెట్ లేకుండా లేదు మన జిల్లాలో. అదే కాకుండా వాళ్ళకి స్వేచ్ఛ కింద ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం, స్టడీస్లో 8th క్లాస్ అందరికీ టాబ్లెట్స్ ఇవ్వడం, అంటే ఆ ట్యాబ్స్లో కూడా బైజూస్ కంటెంట్ ప్రీ లోడెడ్గా ఉండడం, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, దానివల్ల లాట్ ఆఫ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ హెస్ కమ్. అంటే పేదరికం నుంచి బయట రావాలా లేదా సమాజంలో పైన ఎదగాలి లేదా సక్సెస్ అవ్వాలంటే ఒకే మార్గం చదువు. చదువులో మీరు ఈ టైం పీరియడ్లో మ్యాక్సిమం 8th to 12th క్లాస్ ఈ 5 ఇయర్స్ చాలా చాలా ముఖ్యం. ఈ 5 ఇయర్స్ సరిగా మీరు ఫోకస్ చేయగలిగితే పిల్లలకి చెప్తున్నాను, స్టూడెంట్స్కి మొబైల్ ఫోన్స్ నుంచి దూరం ఉండగలిగితే, ఇంకా మీరు టీవీ ఇవన్నీ ఈ 5 ఇయర్స్ టోటల్ మినిమైజ్ చేయాలి. అండ్ అతి ముఖ్యంగా మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారో అది వినాలి. ఈ ఇయర్స్లోనే ఈ 8th to 12th క్లాస్ వాళ్ళలోనే ఎడ్యుకేషన్ ఎంత అవసరం, పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మీకు సరిగా ఏం గైడ్ చేస్తున్నారు, ఎలా చదవాలి, ఏం తినాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఏ టైం లేవాలి, ఏ టైం పడుకోవాలి, అంతా దాని ప్రకారం చేస్తే ఎక్కువ మంది అప్పుడు సక్సెస్ అవుతారు. బికాస్ దే విల్ గైడ్ యూ రైట్. మీకు అంటే సక్సెస్ అవ్వాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే మీకు హెల్త్ ఏం ఇష్యూ రాదు, పిల్లలు ఎవరెవరు వచ్చారు 11th 12th లో వెళ్తారు. సో మీ కెరియర్ ప్లానింగ్ సరిగా చేయండి. అంటే ఎంపీసీ బైపీసీ ఏం మీరు తీసుకున్నారు వాళ్ళకి కన్సెషన్ కూడా ఇస్తారు, అండ్ ప్రయారిటీ బేసిస్లో అడ్మిషన్ కూడా ఇస్తారు, మార్నింగ్ వాళ్ళు ఆమించారు. సో అదే రకంగా మీ కెరియర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ ఆల్సో ప్రత్యేకంగా టాప్ 50 వరకు జిల్లాలో ఎప్పుడు ఉన్నారో చూసుకొని అలాటెడ్ టు అవర్ ఎంఈఓస్ ఆల్సో, అంటే ఇద్దరు చెప్పిన ప్రతి ఎంఈఓ వాళ్ళని గైడ్ చేయాలి, చూస్తూనే ఉండాలి వాళ్ళు చదువుతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఇప్పుడు ఏ స్కూల్కి కోచింగ్కి ఏం చేస్తున్నారు, అది హ్యాండ్ హోల్డింగ్ జరగాలి.
అదే రకంగా పేరెంట్స్ కి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ కిడ్స్ ఎఫర్ట్, మీరు కూడా చాలా సపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఫలితాలు ఈ రోజు వచ్చినాయి. సో ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇవన్ ఇయర్ 10th క్లాస్ అంతా చదివించుకోవడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎఫర్ట్. ఐ ఆల్సో కంగ్రాచులేట్ ద టీచర్స్ అండ్ ద హెడ్ మాస్టర్స్, ద ఎంటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎవరెవరు పాస్ అవ్వలేదు అంటే 68% ఉంది మనకి పాస్ పర్సంటేజ్. మిగతా వాళ్ళకి కూడా మనం ఇంకా రెమెడియల్ క్లాసెస్ పెట్టాలి, వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. ఏదో పరిస్థితి వల్ల వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వలేకపోయారు, ఇట్ బట్ దే షుడ్ నాట్ బి డిజెక్టెడ్, దే షుడ్ నాట్ లూజ్ హోప్. వీ షుడ్ ఇన్షోర్ దట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వాళ్ళకి కూడా పాస్ అయ్యేటట్టుగా చూడాలి. అది దట్ ఈస్ ఆర్ మన బాధ్యత, మన హెడ్ మాస్టర్స్ టీచర్స్ బాధ్యత. వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ పెట్టుకొని సరిగా గైడ్ చేసుకొని 100% పాస్ పర్సంటేజ్గా తీసుకురావాలి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అగైన్ టు ఆల్ ది టీచర్స్. అందరికీ నమస్కారం, నా పేరు హేమశ్రీ. నేను మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను 10వ తరగతి పరీక్షలు రాద్దాం అనుకుంటున్నాను, రాయాలనుకున్నాను. నాకు 488 మార్క్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, 81% వచ్చింది. నేను ఫ్యూచర్లో ఎంపీసీ చేసి ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నీకు ఎందుకు అనిపించింది 6th క్లాస్లో 10th క్లాస్ సిలబస్ కవర్ చేయగలను అనుకున్నా? నేను 6th to 9th అన్ని టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేశాను. నాకు 10th కూడా ఈజీ అనిపించింది, రాయగలను అనిపించింది, అందుకే 10th ఎగ్జామ్స్ రాశాను. ఎవరి దగ్గరికి వెళ్ళా స్టార్టింగ్ ఎవరికి చెప్పారు? టీచర్స్ నాకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై బాగా చేసేవారు, టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది క్లాస్లో. టీచర్స్ ఎట్లా సపోర్ట్ ఇచ్చారు? టీచర్స్ నువ్వు రాయగలవు అని నాకు సపోర్ట్ ఇచ్చారు, మా పేరెంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎలా అనిపిస్తుంది? నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, 500 అబౌ వస్తుంది అనుకున్నాను. రీచెకింగ్ అప్లై చేశాను అందుకే. స్పెషల్గా ఇప్పుడు 10th ఇంకా టీచర్ చాలా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఇంజనీరింగ్కి ఎంపీసీ తీసుకుని ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. మీ పేరెంట్స్? మా డాడీ ప్రైవేట్ జాబ్ చేస్తారు, మా మదర్ హౌస్ వైఫ్.